తెలంగాణ రాజభవన్లో కరోనా కలకలం. భద్రతా విధులు నిర్వహిస్తున్న 28 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే తనకు నెగిటివ్ వచ్చిందని ఆమె వెల్లడించారు. అటు రాజభవన్లో పనిచేసే సిబ్బందిలోనూ 10 మందికి కరోనా నిర్ధారణ కావడం, వారి కుటుంబ సభ్యుల్లోనూ మరో 10 మందికి వైరస్ సోకడంతో భయాందోళనలు నెలకొన్నాయి. రాజభవన్లో పనిచేసే మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 347 మందికి నెగిటివ్ వచ్చింది. కరోనా సోకిన వారికి ఎస్ఆర్ నగర్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. రెడ్ జోన్లలో ఉన్నవారు, కరోనా బాధితులను కలిసిన వారు ముందుగా పరీక్షలు చేయించుకునేందుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు 4Tలను తప్పకుండా పాటించాలని సూచించారు. నిర్భయంగా.